మేక్, గుంటూరు కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బేడా జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎలమర్తి మధుకు మద్దతుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు. ఈ దీక్షల్లో పాల్గొన్న బేడా జంగం హక్కుల పోరాట సమితి నాయకులకు వైఎస్ఆర్సీపీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, ముడిదేశి శ్రీనివాస్, మంచి మైబాబు, ఎంఆర్డి బలరాములతో పాటు మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడులు తమ మద్దతును తెలియజేశారు. ఈ నాడు చూస్తుంటే ఇది ఎవరు కూడా చేర్చలేనటువంటి అంశం ఇది. చాలా హేమైన చర్య, వీళ్ళు వెంటనే ఎస్సీలో చేర్చాలి. మరి ఈ ఇది చాలా దారుణం. ఏ కులానికైనా భారత రాజ్యాంగం పొందుపరచడం జరిగింది. జగన్ గారికి చేస్తా జగన్ గారి ద్వారా పోరాటం చేసి వీళ్ళ యొక్క కోరికలు తీర్చడానికి మనందరం కూడా చెందాం. ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా అన్నా హక్కుల పోరాట సమితి వారు ఈ రోజున ఒక నది రోడ్డు మీద ముందు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి తరఫున మరి సంగీతం తెలియజేస్తూ వ్యాపించుంటారు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన వర్గం అనేది ఎక్కడా లేదు భారతదేశంలో. ఆ దాన్ని బేస్ చేసుకుని ఈ జీవో ఇష్యూ చేయాలి. కానీ 144 జియో నెంబర్ పెట్టి అది ఒక ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మాత్రమే అని చెప్పేది లిమిట్ పెట్టడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. భారతదేశం అంటేనే అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని వర్గాలు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ జియో ఇలా ఈ విధంగా ఇష్యూ చేయడం మాత్రం చాలా తప్పుడు నిర్ణయం. ఇది ఇలాంటి నిర్ణయాలు చాలా జరుగుతున్నాయి. కూర్చోవడం మరి మాకు చాలా బాధకరమైన విషయం. మీ సమస్యను ఇంకా మరి పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇక్కడ ఉన్న నాయకులు కానీ మరి ముందుకు రాకపోవడం చాలా శోచనీయం. మరి అటువంటి సమస్యలు ప్రతి వర్గం వారు మన బురగ జంగాలు ప్రజలకు కుటుంబాలే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి అన్యాయం చేస్తున్నారు. మరి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల క్రితం మన బురగ జంగాల వారికి ఎలాగైతే మోసం చేశారో రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వాళ్ళని మరి మోసం చేస్తూ కులాల మధ్య స్విచ్ పెడుతూ బీసీల్ని, ఎస్సీల్ని, మైనార్టీల్ని, ఓసీల్ని మరి ఒకరికొకరికి సంబంధం లేకుండా విడదీసి పాలిస్తున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు గారు అని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి అంత దారుణమైన వ్యక్తి మరి ఈ రోజున ఈ కలెక్టర్ ఆఫీస్కి వస్తే రోజుకో ధర్నా, రోజుకో సమస్య. ప్రజలు మరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ నడి రోడ్లు, ఈ మండు టెండలో వర్షాకాలం వస్తే వర్షాల్లో, శీతాకాలం వస్తే చల్లు, మరి యొక్క ఎండాకాలంలో కూడా ఈ నడి రోడ్డు మీద ప్రజలు ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చి మరి ఎన్నో సమస్యల కోసం పోరాడుతూ చేస్తాం. మేము రోజు చూస్తున్నాం ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి అదే విధంగా ఆయన ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్తామని మరి ఇది సాధించే వరకు మీరు ఎన్ని రోజులు కార్యక్రమం చేసినా అన్ని రోజులు కూడా మీతో ఉండటానికి, మీ కోరిక సాధన వరకు మేము ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు జీవో ఎస్సీలుగా పరిగణించండి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిందో, ఆ తదుపరి ఎలక్షన్ అనంతరం కూడా మరి చాలా కాలం ఎందుకంటే బుడవ జంగాలు మా పంచాయతీలో ఒక ఏరియాలో ఒక కాలనీగా వారందరూ ఉన్నారు. ఆ యొక్క స్థితిగతులంతా కూడా మాకు తెలుసు. మరి నేను సర్పంచ్గా ఉన్నప్పుడే తీర్మానాలు ఇమ్మంటే పంచాయతీ నుంచి కూడా తీర్మానాలు చేసి. సీనియర్ పార్లమెంటేరియన్గా, కేంద్ర మంత్రిగా పనిచేసి సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య లేని లోటు తీర్చలేదని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు అన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు జడ్పీటీసీలతో కలిసి మాట్లాడిన జడ్పీ చైర్మన్ బాపిరాజు బోళ్ల బుల్లిరామయ్య కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్లమెంట్ సభ్యునిగా, ఆంధ్ర షుగర్స్ ఎండిగా, కేంద్ర మంత్రిగా మా అందరికీ మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద దిక్కుల్లో ఒక దిక్కుగా ఉన్నటువంటి
మా ప్రీతమ నాయకులు బుల్లరామయ్య గారు ఇటీవల కాలంలో మరణం చెందటం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు చాలా బాధ కలిగించినటువంటి సందర్భం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వ్యక్తిగతంగా నా తరఫున పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలతో సభ్యులు శ్రీ బాల బుల్లిరామయ్య గారు మృతి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ అందరికి కూడా చాలా తీరని లోటు. ఎందుకంటే ఆయన పదవి చేసినప్పుడు కానీ తర్వాత కానీ ఆయన ఈ శ్రేణులందరికి కూడా ఎంతో పెద్ద దిక్కుగా ఉండి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడైన అలాంటి నాయకులను కోల్పోవడం చాలా బాధాకరం. తర్వాత సమానంగా తడేపూడి నియోజకవర్గ ప్రజలు ప్రతి చిన్న కార్యకర్త ఆయన ఛాంబర్కి వెళ్తే ఆయన పని చేసి పెట్టి ప్రతి ఊరికి మంత్రిగా ఉన్నప్పుడు కానీ అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మా తాడేపూడి అని మంచి కార్యక్రమం పెట్టినప్పుడు ఢిల్లీ నుంచి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రైతు ఈ మన వ్యాపారస్తులకు కావాల్సిన మంచి కార్యక్రమం మా స్టేట్లు చేస్తాం వల్ల అది ఢిల్లీ వరకు కూడా ఇలా బాల బుల్లరామయ్య గారు చేశారని చెప్పుకోవడం జరిగింది. అలాగే ఎంపీగా కానీ అలాగే మామూలు చిన్న కార్యకర్తలు వెళ్ళినా ఆయన ఎప్పుడు షుగర్ ఫ్యాక్టరీలో చిన్న కార్యకర్తలు అందుబాటులో ఉండేవారు. ఎవరిళ్ళినా కూడా దానికి ఎమ్మెనే పనిచేసి రెస్పాన్స్ ఆయన దగ్గర మంచి పిఏగా పనిచేసినటువంటి ఆంజనేయులు గారు అని ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన చెప్తే 5 నిమిషాల్లో ఆయన ఇంత చిన్న కార్యకర్త పనిచేసి పూర్తి పంపించి మంచి వ్యక్తి ఇవ్వాలి. మా మధ్యన లేకపోతే మాకు తీరం లోటు. మా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి వర్యులు శ్రీ బోళ బుల్లరామయ్య గారు ఇటీవల కాలంలో మరణించడం చాలా బాధాకరం. ఆయన ఏలూరు పార్లమెంటు సభ్యులుగా చేసినప్పుడు మా చంద్రపూడి నియోజకవర్గంలో తనదైన శైలితో ఆయన రాజకీయం చేయటం కానివ్వండి, అలాగే ఏమే కార్యకర్తలకు అందుబాటులో ఉండటం కానీ ఆయన యొక్క రాజకీయ నీతికి నిబద్ధతకు ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. అలాగే మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు మంత్రి వర్యులు బోళ్ళ బుల్లరామయ్య గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన యొక్క సేవలు పార్టీ ఆవిర్భావం నుంచి ఈ జిల్లాకు అందించారు. ఈ జిల్లాకి ఒక పెద్ద దిక్కుగా ఉండి ఆపద సమయాల్లో కూడాను ఈ జిల్లాని ముందుంచినటువంటి నాయకులు ఈ రోజున మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. కార్యకర్తలందరూ కూడాను చాలా బాధతోటి ఉన్నారు. ఆయన కుటుంబానికి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండేది ఇంతకుముందు మాకు సంబంధించినంత వరకు ఆయన చేసిన సేవ చాలా 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 ఎక్కువ అండి. దానికి మా తాడేపూడి మండలం తరఫునే కాకుండా చెరుకు రైతుగా ఆయన ఆంధ్ర షుగర్స్ ఎండీగా మాకందరికీ బాగా చిరపరిచితం. ఎంత అంటే ప్రతి సామాన్య కార్యకర్తకి ఆయన అందుబాటులో ఉండేవారు. ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది, మరువులేంది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. మన మాజీ పార్లమెంట్ సభ్యులు బుల్లరామయ్య గారు మరణం మా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి తీరన్న లోటుగా భావించు వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ఏలూరులోని మహిళా భవనంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ నాయకులు మాట్లాడుతూ మహిళలను కించపరిస్తే అవమానకరంగా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మహిళలను కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. స్థానిక మహిళా భవనంలో జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కమిటీకి జె హరీష దుర్గ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కార్యదర్శి డి కళ్యాణి మాట్లాడుతూ స్త్రీలను ఇంత అవమానకరంగా మాట్లాడిన వర్మపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేవి గారిని కూడా మీరు ఇట్లాంటి సైట్లో ఉంటే వాటిని వేరే సైట్లో పెట్టుకుంటే ఆవిడ ఏదైతే చెప్పిందో ఆవిడ ఇట్లాంటి చూస్తుందేమో అని చాలా వ్యంగ్యంగా వెటకారంగా ఈరోజు మహిళల్ని మరింత అవహేళనగా మాట్లాడిన రామ్ గోపాల్ వర్మపై ఈరోజు చర్య తీసుకోవాలనేసి ఈరోజు మహిళా సంఘంగా మేము చెప్తా ఉన్నాం. అట్లనే
ఇట్లా సమాజానికి చీడపురుగులు అయినటువంటి వాళ్ళకి వేదికలు కూడా కల్పించడం కరెక్ట్ కాదనేది కూడా మేము ఈ సమావేశంగా మేము ఒకటి చెప్పుకున్నాం. వెంటనే కూడా విశాఖలో ఏదైతే రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టి రోజుకి 26 రోజులు గడుస్తా ఉన్నాయి, కానీ ఇప్పటికీ కూడా దాన్ని ఫైల్ చేయలేదు. కాబట్టి ఇలాంటి అలసత్వం చట్టాలు చుట్టాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే చట్టపరమైన చర్యలు ఉన్నాయో వెంటనే రామ్ గోపాల్ వర్మ మీద ఈరోజు ఆ చర్యలన్నింటినీ కూడా తీసుకుని వెంటనే అదుపులోకి తీసుకుని మరొకసారి మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని ఆయన ఏదో సారీ చెప్తా ఉన్నాడు. అంతమంది మధ్యలో ఇట్లాంటి అశ్లీలతను తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటే ఈరోజు ఏదో కూర్చుని సారీ చెప్పడం వల్ల ఈరోజు దానికి ఉపయోగం లేదు. అతను ఏదైతే మాటలు అన్నాడో ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇటువంటి వాటిని అతను మళ్ళీ చిత్రీకరించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన మీద వేసి కేసు ఫైల్ చేయాలనేది మేము ఈరోజు చెప్తా ఉన్నాం. అట్లనే మేము ఈరోజు జిల్లా కమిటీ ఒకటి వేసుకున్నాం. జిల్లా కమిటీ అందరం కూడా బృందంగా వెళ్ళి ఈరోజు అడిషనల్ ఎస్పీ గారికి కూడా వినతి చూపించేటటువంటి పద్ధతుల్లో చూసే కళ్ళకి అట్లానే కనిపిస్తూ ఉంది, చూపించే పద్ధతి అదే ఉందంగా ఉంది. దీన్ని ఐదోగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే అంగడి సరుకుగా మారింది. ఇప్పుడు అన్నానికి మార్పేరుతోటి ఒక సినిమా ఏదైతే ఉందో ఒక మంచిని చూపించాల్సినటువంటి ఇటువంటి దర్శకులే ఈ రోజున మరి చెడు ప్రభావాలని తీసుకొచ్చి యువతిని మహిళల్ని అత్యంత దారుణమైనటువంటి పద్ధతిలో అశ్లీలతని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వం అంత పాడుతుందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇట్లాంటి వాటిని వెంబడే కూడా చర్యలు తీసుకుంటే రేపు ఇంకొకరు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి మరి వేషాలు వేయకుండా అదుపు చేసినట్టు అవుతుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అడిషనల్ ఎస్పీని కలిసాము, ఆవిడ కూడా ఒకటే అన్నారు, ఈ రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎక్కడ కూడా మరి ఉండకూడదు, అటువంటి వ్యక్తులకి పెద్దపీట వేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వం అలాగే అధికారులు కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. సమస్యలు చాలా. ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం IFTU ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన తెలిపారు. అనంతరం IFTU నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణ రంగ కార్మిక సమస్యలు పరిష్కరించకపోవటం, నిర్మాణ రంగ కార్మిక సమస్యలు వెంటనే కార్మికుడికి పుస్తకం కానీ కార్డు కానీ వెంటనే కార్మికుడికి పుస్తకం కానీ కార్డు కానీ వెంటనే నిర్మాణ రంగంలో రిజిస్ట్రేషన్ చేసిన కార్మికుడికి కార్డు కానీ వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ లైన క్లైమ్స్ లను వెంటనే రంగ కార్మికుడు పెట్టుకున్న క్లైమ్స్ లను వెంటనే నిర్మాణ రంగ కార్మికుడు పెట్టుకున్న క్లైమ్స్ నిర్మాణ రంగ కార్మికుల ఐక్యత నిర్మాణ రంగ కార్మికుడికి పెన్షన్ సౌకర్యాలను, కార్మికుడికి పెన్షన్ పిఎఫ్ లాంటి సౌకర్యాలను, పెన్షన్ పిఎఫ్ లాంటి సౌకర్యాలను పరిష్కరించాలి. పెండింగ్ లైన క్లైమ్స్ లను వెంటనే పెండింగ్ లైన ఇస్తున్నారు. అదే విధంగా ఈ సంక్షేమ బోర్డులో ఏ అయితే పథకాలు ఉన్నాయో పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి కార్మికుడు ఎవరైతే ఉన్నాడో ఆ కార్మికుడి యొక్క దరఖాస్తు యొక్క సమస్యను పరిష్కరించేటటువంటి మార్గంలో లేబర్ అధికారులు చూడటం లేదు, దాన్ని తాత్సారం చేస్తున్నారు. ఆ సమస్య ఆ విధంగా పెండింగ్ లో ఉంటుంది. అదే విధంగా దరఖాస్తు చేసుకోవడానికి మెటర్నేటా ప్రస్తుత హాస్పిటల్ చేసిన నేచురల్ డేటా దరఖాస్తు చేసుకోవడానికి 6 నెలలు గడువు సంవత్సరం గడువు అనేటటువంటి ఒక ప్రాతిపదిక ఉందని చెప్పేసి లేబర్ అధికారులు చెప్తున్నారు. మరి దరఖాస్తు చేసుకున్న కార్మికుడికి ఎన్ని నెలల్లో మీరు యొక్క కార్మిక సంబంధించినటువంటి నగదు ఇవ్వాలి అది మీరు చెప్పాలి లేబర్ అధికారులు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి IFTUగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అదే విధంగా పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి, అదే విధంగా వయసుతో సంబంధం లేకుండా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడు ఎప్పటి వరకు పనిచేస్తాడు అప్పటి వరకు కూడా ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పథకాలు పూర్తిగా వర్తించాలని చెప్పేసి IFTUగా డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడారని ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి CITU జిల్లా ప్రధాన కార్యదర్శి DNBD ప్రసాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి సోమయ్యలు మాట్లాడుతూ పలు సమస్యలను లేవనెత్తారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలని, బోర్డు ద్వారా కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరుతూ ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
ఏలూరు అశోక్ నగర్లోని డీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు నగరం పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి సోమయ్య, అధ్యక్షులు ఎర్ర రాంబాబులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు దరఖాస్తు చేసుకున్న వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని, క్లెయిమ్లు సకాలంలో పరిష్కరించడం లేదని తెలిపారు. గుర్తింపు కార్డులు వెంటనే, గుర్తింపు కార్డులు వర్తిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత నశించాలి, పరిష్కరించాలి. పెండింగ్ క్లెయిమ్లు వెంటనే, పెండింగ్ క్లెయిమ్లు వెంటనే 10 లక్షలు, ప్రమాద బీమా 10 లక్షలు, 60 సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్, 60 సంవత్సరాలు దాటిన వారందరికీ పెన్షన్, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కోటి నిధులు కార్మిక సంక్షేమం కోసమే. ఈ లేబర్ ఆఫీస్ ముందు కూడా ఇది మా యొక్క సమస్యల యొక్క పరిష్కారం కోసం అందరూ కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లేబర్ డిపార్ట్మెంట్ వారు మీ ఇచ్చే ప్రతి క్లెయిమ్కు జీవో అంటారు. ఏదంటే ఒక రోజు లేట్ అయినా సరే జీవో కుదరదండి అంటారు. 6 నెలలు దాటితే ప్రసవం కుదరదు, లేదా ఇంకో సంవత్సరం దాటి అది కుదరదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చేది మట్టికి ప్రతి సంవత్సరం సంవత్సరాల తరబడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న క్లెయిమ్లు కూడా ఈరోజు ఉన్నాయి. వాళ్ళు దాని గురించి చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మా బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా 50 సంవత్సరాలు దాటితే వాళ్ళు ఈ పని యొక్క ప్రభావం వలన అనారోగ్యానికి గురవుతున్నారు. వారికి 50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి. అట్లాగే 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుని కూడా ఈ బోర్డులో కొనసాగించాలని మా దుర్వినియోగం చేస్తూ ఉంది. మరోవైపు ఈ భవన నిర్మాణ కార్మికులు క్లెయిమ్లు పెండింగ్లో ఉండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజున దరఖాస్తు చేసిన తర్వాత నెలల తరబడి లేబర్ ఆఫీసులు పెండింగ్లో ఉన్నారు. మరి ఎందుకని కార్మిక శాఖ అధికారులు ఈ పెండింగ్లో ఉన్నటువంటి క్లెయిమ్లు పరిష్కారం చేయట్లా, డబ్బులు లేక ఈరోజు డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగానే కార్మికులకి ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈరోజు క్లెయిమ్లు పరిష్కారం చేయట్లా. అంతేకాదు ఈ నిధుల్ని ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూ ఉంది. మన వేసవకాలంలో మజ్జిగ కేంద్రాలని చెప్పి, చలి కేంద్రాలని చెప్పి 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. ఆసుపత్రిలో దోమధరలని చెప్పి 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. ఈ రోజున ఈ చంద్రబాబు బీమా పథకం పేరుతోటి మొత్తం ఈ యొక్క భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సంవత్సరానికి వచ్చేసరికి 600 కోట్ల రూపాయలు ఈ డబ్బుల్ని ప్రభుత్వం దారిమల్లిస్తూ ఉంది. ఇంత దుర్మార్గంగా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని ప్రభుత్వ చింతమనేని క్యాంపస్లో ఉన్న అన్నా క్యాంటీన్ను ఐఎన్పిఆర్ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంటీన్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ చింతమనేని ప్రజాసేవను ప్రశంసించారు. పేద ప్రజలకు సేవ చేసే నాయకుడిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేరని, అటువంటి నాయకులు కొంతమంది మాత్రమే ఉంటారని, వారిలో రాష్ట్ర ప్రభుత్వ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్యులని ఐఎన్పిఆర్ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్లు అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో చింతమనేని క్యాంపస్లో ఉన్న అన్నా క్యాంటీన్ను వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు క్యాంటీన్లో జరుగుతున్న కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అందరు పెట్టమని కొంత పెట్టాలి కదా. అంటే ప్రజల మనిషి కాబట్టి ప్రజలు తనతో మమేకమై ఉంటారు కాబట్టి అది చాలా బాగుంది. ఆయన విషయం ఆల్ ద బెస్ట్. అంటే 175 మంది ఎమ్మెల్యేలలో మీరు ఎప్పుడైనా చూసారు ఇలా అనుకోండి? అతి తక్కువ మంది అండి, 5-6 మంది. అంటే ఇంత స్థాయిలో చేసేవాళ్ళు తక్కువ మంది చూసాం.
అంటే మిగతా వాళ్ళు వచ్చి కార్యకర్తలు వాళ్ళకి వెళ్ళి చేస్తారు. రోజు ఇలాగ చేసే వాళ్ళని బహు తక్కువ మంది ఉన్నారు. ఏలూరు రూరల్ మండలం కొక్కిరాయిలంక, గుడివాకలంక, మొండికోడు గ్రామాలలో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో విస్తృతంగా పర్యటించిన నాయకులు మాట్లాడుతూ దళితుల ఆర్థిక అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. దళితుల పట్ల గౌరవప్రదంగా నడుచుకుంటూ వారికి అన్ని విధాలుగా అధికారాలు ఇస్తున్న తెలుగుదేశం పార్టీని దళిత ప్రజలు ఎప్పుడూ మరచిపోకూడదని నియోజకవర్గ దళిత తేజం కార్యక్రమ చైర్మన్ నేతల రవి అన్నారు. ఏలూరు రూరల్ మండలం కొక్కిరాయిలంక, గుడివాకలంక, మొండికోడు గ్రామాలలో గ్రామ సర్పంచులు, నాయకులు దళిత నేతలతో దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత స్వర్గీయ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ దళితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా హౌసింగ్ లోన్ కావాలని అడిగారు. హౌసింగ్ లోన్ కూడా అన్నీ పోటీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దళితుల పాగోగులు చూసుకునేది తెలుగుదేశం పార్టీ. అందరం ఎక్కించాలన్నా గుర్తించేదన్నా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆనాడు లక్ష స్పెషల్గా ప్రెస్ అయిన మన మాలయ్య గారిని అందరం ఎక్కించారు. తర్వాత విక్రమార్తి గారు, ఇప్పుడు రీసెంట్గా మన కార్యశివాజీ గారిని పార్టీ గుర్తించి ఉద్యమ నాయకులుగా కనిపెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు వెళుతున్నాం. రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలను సాధించేందుకు కృషి చేస్తున్నాం. అవిశ్వాసంపై సరైన సమయంలో ముఖ్యమంత్రి స్పందిస్తారని పేర్కొన్న ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్. ఏసీటీ టెలివిజన్ ఛానల్ నిర్వహిస్తున్న యాక్ట్ మన ఊరు మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు దుశ్శాలువతో పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం పలికిన ఏసీటీ ఆపరేషన్స్ హెడ్ డి రామకృష్ణ, హెచ్సీవీ చీఫ్ ప్రమోటర్ బంకా ప్రసాద్, ప్రజోపయోగకర కార్యక్రమాలు నిర్వహించడంలో ఏసీటీ టెలివిజన్ ముందంజలో ఉంటుందని పేర్కొన్న జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు. ఏలూరు ఆశ్రమ్ కళాశాల వద్ద 110 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీటి సామర్థ్యాన్ని పరిశీలించిన నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు, కార్పొరేటర్ల బృందం, ఏలూరు నగరంలో వేసవిలో కూడా 2 పూటల సమృద్దిగా సురక్షిత త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు స్పష్టం చేసిన నగర మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు. జిల్లాలో విద్యాభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్నాం. కోట్లాది రూపాయల వ్యయంతో జిల్లాలోని 338 జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వెల్లడి. ఏలూరు సెయింట్ జాన్స్ కళాశాలలోని ఆడిటోరియంలో ఘనంగా 65వ కాలేజ్ డే వెలడెక్టరీ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో సెయింట్ జాన్స్ కళాశాల విద్యా వెలుగులు పంచినట్లు పేర్కొన్న ముఖ్య అతిథులు. ఏకేబీ ప్రవర్కున్న అప్డేట్స్, మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.